हाय व्यूअर्स, वेलकम टू आवर चैनल। मतलब ये चैनल फर्स्ट टाइम चूसेंटे प्लीज सब्सक्राइब माय चैनल एंड क्लिक द बेल आइकॉन। टुडे आई विल डिस्कस अबाउट सेकंड चैप्टर 10th क्लास मैथ्स सेट्स। ओके, ऑलरेडी आई फिनिश्ड एक्सरसाइज 2.1। आफ्टर दैट एक्सरसाइज डू दिस, ट्राई दिस प्रॉब्लम्स इन दिस वीडियो, आई विल एक्सप्लेन। आफ्टर दिस वीडियो आई विल स्टार्ट एक्सरसाइज 2.2। ओके, इन दिस वन डू दिस हैविंग नो ఇవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఫస్ట్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అండ్ బి ఇజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 2, 4 అండ్ సి ఇజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 7 అండ్ దిస్ వన్ ఇస్ ద 5 ఇజ్ ఈక్వల్స్ టు ఎంటీ సెట్. 5 అంటే ఎంటీ సెట్టే కదండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సబ్సెట్. దిస్ వన్ ఇస్ ద సింబల్ ఫర్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్. సబ్సెట్ లేదంటే నాట్ సబ్సెట్. ఇవి ఆల్రెడీ ఇంపార్టెంట్ పాయింట్స్. సబ్సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, మీరు చూడొచ్చు. అండ్ ఫస్ట్ వన్ ఏ డాష్ బి, ఏ అనేది బీకి సబ్సెట్ అవుతుందా కాదా. సో ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది సబ్సెట్ అవుతుందా అండి బీకి? సో ఇట్ ఈస్ నాట్ ఎ సబ్సెట్. ఇలా రాయాలండి, నాట్ సబ్సెట్. అండ్ సెకండ్ వన్ సి ఈజ్ డాష్ ఏ, అంటే సి అనేది ఏకి సబ్సెట్ అవుతుందా? ఇక్కడ 1, 2, 3, 4, 7, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, తక్కువ ఉన్నాయి కదా. అప్పుడు సి అనేది ఏకి సబ్సెట్ అవుతుందా అండి? అవ్వదు. సో దిస్ వన్ ఆల్సో నాట్ సబ్సెట్. ఓకే, క్లియర్గా అర్థమవుతుంది కదండి మీకు సబ్సెట్ నాట్ సబ్సెట్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్ బీఈస్ డాష్ ఏ. సో బి అనేది ఏకి సబ్సెట్ అవుతుందా? ఎస్, ఇక్కడ అవుతుంది. ఇక్కడ చూడండి 2, 4 ఏలో కూడా ఉన్నాయి కదండి 2, 4. సో బి అనేది దీని ఏకి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏ డాష్ సి, ఏ అనేది సికి సబ్సెట్ అవుతుందా లేదా? 1, 2, 3, 4 ఉన్నాయి ఏ సెట్లో, అండ్ సి సెట్లో 1, 2, 3, 4 అండ్ ఎక్స్ట్రా కూడా 7 ఉంది. అంటే ఏ అనేది సికి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ బి డాష్ సి, బి అనేది సికి సబ్సెట్ అవుతుందా? 2, 4 ఉన్నాయి బీలో, అండ్ సిలో కూడా 2, 4 ఉన్నాయి, ప్లస్ ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. సో బి ఆల్సో ఇది సబ్సెట్ ఆఫ్ సి. అండ్ నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ 5, ఎంటీ సెట్ ఈజ్ డాష్ బి. ఎంటీ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుందా అండి? అది ఎంటీ సెట్ అంటే ఏ సెట్ మీరు రాసినా కూడా సబ్సెట్లో ఫస్ట్ వచ్చేది ఎంటీ సెట్ అంటే అది సబ్సెట్ అవుతుంది. ఓకే, క్లియర్గా అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, అంటే ఏ స్టేట్మెంట్స్ ట్రూనో మనం చెప్పాలండి. ఇప్పుడు ఇది ఎంటీ సెట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 అన్నారు. బోత్ ఆర్ సేమ్ కదండి. ఇది ఇలా రిప్రజెంట్ చేయొచ్చు, ఇలా రిప్రజెంట్ చేయొచ్చు ఎంటీ సెట్ని, ఆర్ వైట్ సెట్ అంటారు దాన్ని. సో నెక్స్ట్ ఇక్కడ 5 = 0 అన్నారు. 5 అంటేనే అసలు ఏ ఎలిమెంట్స్ ఉండవండి దాంట్లో, ఏది రాదు. కానీ ఇక్కడ 0 అనేది ఒక 1 ఎలిమెంట్, కాబట్టి ఇది ట్రూ అవుతుందా? అవ్వదండి. సో ఇట్ ఈస్ అ ఫాల్స్. నెక్స్ట్ వన్ 0 = సెట్ ఆఫ్ 0, అంటే 0 = సెట్ ఆఫ్ 0 అవుతుందా? సో అవ్వదండి, ఇది కూడా ఫాల్సే అవుతుంది. ఇక్కడ 1 ఎలిమెంట్ ఉంది, ఇక్కడ 0 అన్నారు, ఏమి ఉండకూడదు అనేసి. ఓకే, నెక్స్ట్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్. a = సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. క్వాడ్రిలేటరల్స్ అంటే ఏమేమి వస్తాయండి? దీంట్లో స్క్వేర్ వస్తుంది, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్, ప్యారలలోగ్రామ్, ఇక్కడ ఎక్స్ట్రాగా ప్యారలలోగ్రామ్ కూడా వస్తుందండి. ఇక్కడ b = స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్, ఇక్కడ 4 ఇచ్చాడు. కానీ ఏలో ఇంకా ఎక్స్ట్రాగా ప్యారలలోగ్రామ్ అనేది కూడా వస్తుంది. సో ఇక్కడ చూడండి, స్టేట్ వెదర్ ఏ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ బి ఆర్ బి ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ఏ, జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే ఏ అనేది బీకి సబ్సెట్ అవుతుందా లేదా బి అనేది ఏకి సబ్సెట్ అవుతుందా అని అడుగుతున్నారు. కానీ బి అనేది ఏకి సబ్సెట్ అవుతుందండి. సో దిస్ వన్ ఆల్స్ ద కరెక్ట్ వన్. ఏ అనేది బీకి సబ్సెట్ అవ్వదు. ఇక్కడ సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అంటే ఇక్కడ 4 ఇచ్చారు, కానీ ఏ సెట్లో 5 వస్తాయండి. ఏ ఎక్స్ట్రాగా వచ్చేది ఏదంటే ప్యారలలోగ్రామ్ అనేది కూడా వస్తుంది, ప్యారలలోగ్రామ్ అనేది కూడా వస్తుంది. కాబట్టి బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇఫ్ a = సెట్ ఆఫ్ a, b, c, d, హౌ మెనీ సబ్సెట్స్ డస్ ద సెట్ ఏ హ్యావ్, అంటే ఇప్పుడు ఈ సెట్కి ఎన్ని సబ్సెట్స్ రాస్తాము అని, ఎన్ని రాయగలుగుతామని. ఇప్పుడు ఇలాంటి దానికి ఒక ఫార్ములా ఉందండి సబ్సెట్స్ ఎలా రాయాలనేది. అంటే మనం అన్నీ రాసి కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ కింద మనకి సబ్సెట్స్ రాయమని అడగడం లేదు, ఎన్ని సబ్సెట్స్ వస్తాయి అని అడుగుతున్నారు. అలాంటప్పుడు ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చండి, 2n అనేది ఒక ఫార్ములా. ఎన్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. ఎన్ అంటే ఏమండి? ఇక్కడ పవర్లో రాస్తాం, కింద బేస్లో 2 అండ్ పవర్లో ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఎలా రాయాలి దీన్ని? ఇక్కడ 2 పవర్ 4 రాస్తామండి. 2 పవర్ 4 నథింగ్ బట్, ఎంతండి ఇలా రాసి చూపిస్తాను మీకు అర్థం కాకపోతే. 2 పవర్ 4 అంటే 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా
16 అంటే ఎన్ని సబ్సెట్స్ వస్తాయండి 16 సబ్సెట్స్ వస్తాయి ఓకే ఇది క్లియర్గా అర్థమైంది కదండి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి అన్నప్పుడు మనం సబ్సెట్స్ అన్నీ రాయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి రాసేస్తే సరిపోతుంది ఇదే ఫార్ములా అండి సబ్సెట్స్ అన్ని దానిలోకి 2n ఎన్ అంటేనే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అది పవర్లో రిప్రజెంట్ చేసి మల్టిప్లై చేసి రాస్తే సరిపోతుంది నెక్స్ట్ థర్డ్ వన్ పి ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫైవ్ అంటే పి సెట్లో ఏం రాయాలా ఫైవ్కి ఫ్యాక్టర్స్ అన్ని రాయాలండి ఏమేమి వస్తాయండి ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే 1, 5 ఇలా వస్తాయి నెక్స్ట్ క్యూ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 అంటే ఇక్కడ 1 వస్తుంది 5 and 1, 5, 25 వస్తుందండి ఇక్కడ ఆర్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 125 అన్నారు ఇక్కడ 1 వస్తుంది 5 and ఇక్కడ 25 కూడా వస్తుందండి 125 ఇలా కూడా వస్తుంది కదండి ఇక్కడ ఏమన్నారు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ ఏది ఫాల్స్ అని అడుగుతున్నాడు కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారండి ఫస్ట్ వన్ పి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ క్యూ అంటే పి అనేది సబ్సెట్ అవుతుందా క్యూకి ఎస్ అవుతుందండి ఇక్కడ 1, 5 ఉంది ఇక్కడ 1, 5, 25 ఉంది సో పి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ క్యూ ఇది ట్రూనే అవుతుంది నెక్స్ట్ వన్ క్యూ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఆర్ క్యూ అనేది ఆర్కి సబ్సెట్ అవుతుందా అండి ఎస్ ఇక్కడ 1, 5, 25 ఉంది ఇక్కడ 1, 5, 25 అండ్ ఎక్స్ట్రా ఇక్కడ 125 కూడా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ పి ఆర్ అనేది పీకి సబ్సెట్ అవుతుందా అండి అవ్వదు ఇక్కడ 1, 5, 25, 1, 25 ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ పీ సెట్లో 2a ఎలిమెంట్స్ ఉన్నాయి సో దిస్ వన్ ఈజ్ ద ఫాల్స్ వాళ్ళు ఫాల్స్ అడిగారు కదండి ఇది ఫాల్స్ ఇది కూడా ఒకసారి చూసామండి పి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఆర్ పి అనే పి అంటే 1, 5 ఉంది ఆర్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇది ట్రూఏ అవుతుంది సో మన ఆన్సర్ ఏది అవుతుందండి సి ఆప్షన్ ఓకే నెక్స్ట్ వన్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దాన్ 10 ప్రైమ్ నెంబర్స్ అండి 10 బిలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ మనం రాయాలి ఇక్కడ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10 అండ్ సి ఈజ్ ద సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10 హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ట్రూ ఏవేవి కింద ఇచ్చిన దాంట్లో ఏవేవి ట్రూ అవుతాయి అనేది రాయాలండి ఓకే మీకోసం కింద రాసి చూపించాను చూడండి ఫస్ట్ సెట్లో ప్రైమ్ నెంబర్సే ఉండాలా లెస్ దాన్ 10 అన్నారు కదా స్మాలర్ దాన్ 10 ఇక్కడ 2, 3, 5, 7 వస్తాయండి ప్రైమ్ నెంబర్స్ నెక్స్ట్ బి సెట్లో ఏం రాజాలో ఆడ్ నెంబర్స్ రాయాలో లెస్ దాన్ 10, 1, 3, 5, 7, 9 ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అండి అండ్ నెక్స్ట్ సి సెట్లో ఏం రాయాలో ఈవెన్ నెంబర్స్ రాయాలో లెస్ దాన్ 10 అన్నారు కదా 2, 4, 6, 8 వస్తాయండి లెస్ దాన్ 10 కాబట్టి కానీ 10 రాయొద్దండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇస్తే 10 రాయొచ్చు కానీ లెస్ దాన్ 10 అంటే 10కి బిలో ఉన్న ఈవెన్ నెంబర్సే రాయాలండి నెక్స్ట్ ఇక్కడ ట్రూ అనేది ఏది అని మనం చూపిమన్నారు ఫస్ట్ వన్ చూద్దాం ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి సో ఏ అనేది బీకి సబ్సెట్ అవుతుందా అండి కాదా ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బీలో ఉండాలి ఇక్కడ 2 ఫస్ట్ వన్నే లేదండి ఇక్కడ సో ఇట్ ఈస్ అ ఫాల్స్ అవుతుంది నెక్స్ట్ వన్ బి ఇస్ ద సబ్సెట్ ఆఫ్ ఏ బి అనే బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉండాలి ఇక్కడ 1 లేదండి అసలు అంటే ప్రతి ఎలిమెంట్ ఉంటేనే అది సబ్సెట్ అవుతుందండి సో ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్ నెక్స్ట్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ సి ఏ అనేది సీకి సబ్సెట్ అవుతుందో చూద్దాం 2 అనేది ఉంది అండ్ 3 ఉందండి లేదు ఇక్కడ ఏలో ప్రతి ఎలిమెంట్ దీంట్లో ఉండాలి లే ఉందా అండి ఇక్కడ 3 లేదు 5 లేదు 7 లేదు సో దిస్ వన్ ఆల్సో ఫాల్స్ నెక్స్ట్ సి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ సి అనేది ఏకి సబ్సెట్ ఆ 2 ఉంది అండ్ 4 ఉందండి లేదు సో ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్ అండ్ బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ సి బి 1 ఉందండి సిలో లేదు సో ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్ అండ్ సి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి సి అనేకి బి సబ్సెట్ అవుతుందా 2, 4 అనేది ఇక్కడ అసలు ఉన్నాయా లేవండి సో ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్ సో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఫాల్స్ అండి సో ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ ఫర్ దిస్ వన్ ఆన్సర్ ఓకే ఇక నాకు క్లియర్లీ అండర్స్టూడా మీకు ఎవరికైనా కావాలంటే బాగా క్లియర్గా నోట్ చేసుకోండి పాజ్ చేసుకొని వీడియోని మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చి ఉంటారు కదండి మీకు కావాలంటే బుక్స్ లేని వాళ్ళు ఇది చూసుకోండి క్లియర్గా వీడియో చూపిస్తున్నాను నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2 నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తానండి ఎగ్జాంపుల్ 3 అండ్ ఎగ్జాంపుల్ 4 ఎగ్జాంపుల్ 5 చాలా స్మాల్గానే ఉన్నాయి మీకు ఈజీగానే అర్థమవుతుందండి ప్రాబ్లమ్స్ నేను చేస్తాను కాబట్టి ఓకే ఇక్కడ కూడా డూ దిస్ ట్రై దిస్ ఉన్నాయండి ఇవి కూడా చేయడానికి ట్రై చేయండి మీరు ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ నేను ఎగ్జాంపుల్స్ బుక్లోనే ఉంటాయి కదా చూసి ప్రాక్టీస్ చేయండి అండ్ దిస్ వన్ ఎగ్జాంపుల్ 6 అండి మీకు చూపిస్తున్నాను క్లియర్గా వాళ్ళు మొత్తం ఇచ్చారు ఒకసారి చూడండి అండ్ ఎక్సర్సైజ్ 2.2 నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో